కృష్ణంగ్ గారు అది రోడ్డు ప్రమాదమా రోడ్డు ప్రమాదమా లేదంటే ఏదన్నా కావాలని చేసిన ఇదే yes I'm coming to that point vijay road pramadam ayinappudu dani meeda aa pramadamlo maraninchina vallu ledha gaayapadinaro vallani etla sahayam cheyali vallani aadukovali aa kutumbam ibbandi padakunda dani meeda undali tappa ee guddina car mee party idi ani cheppi cheppukodam oka vela nijanga adedana kutra toti jarigindaithe definitely ga bayata pettalsinde oka vela raadari pramadam ganakaithe chanipoyina adi etlaagu chattaparanga dani accident kaaranam ayinaalla meeda పోలీసులు ఏ విధంగా చేయాలో యాక్టివ్ ఉంటుంది బట్ పార్టీలుగా కానీ వ్యక్తులుగా కానీ ఏం చేయాలంటే వాళ్ళకి ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలో చూడాలి తప్ప గుద్దినటువంటి కారు ఓనరో లేదా డ్రైవరో ఏ పార్టీ వాడు ఏంటి అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందో మరి అంటే విజయ్ గారు కేసు పూర్వపరాలు చెప్పేవాళ్ళు ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కేసు ఏం జరిగింది ఇది యాక్సిడెంటా లేకుంటే మర్డరా అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విచారణ చేసి చెప్తారు అక్కడ ఉన్న మరి పోలీసు సీనియర్ ఆఫీసర్ తరుణ్ జోషి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా ఇది యాక్సిడెంట్ అని చెప్పారు కానీ దీనికి రాజకీయ రంగు ఫస్ట్ పూసింది ఎవరు స్వయాన అక్కడున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు అండ్ వారి పక్కనున్న ఈ వారికి మొత్తం ప్రచారం చేస్తున్న వాళ్ళ మీడియా ఛానల్ వివేక్ గారు పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు దాని తర్వాత మరి దీనికి టిఆర్ఎస్ రంగు పూసి బాల్క సుమన్ గారి కారు అని చెప్పి వారి తమ్ముని కారు అని చెప్పి ప్రచారం చేసిన తర్వాత నిజాలు మేము కూడా బయట పెట్టాల్సిన అవసరం వస్తుంది ఇవాళ అదే చేసినాం ఎందుకంటే ఇవాళ అక్కడ ఏం జరుగుతున్నది అంటే మొన్నటికి మొన్న బీజేపీ కార్యకర్త డైరెక్ట్ గా కత్తి పట్టుకొని మా సోషల్ మీడియా కార్యకర్త మీద ఆయన మీద దాడి చేసి ఇక్కడ పొడిచిన పరిస్థితి ఒక 10 రోజుల క్రితం ఒక మహిళ పావని గౌడ్ గారు అక్కడ మా సోషల్ మీడియాలో పనిచేస్తుంటారు వారి వాహనం మీద బీజేపీ నాయకులు దాడి చేసి మొత్తం కార్ ధ్వంసం చేసి అక్కడ ఉన్న మా రథం టిఆర్ఎస్ పార్టీ రథం మీద కూడా చేశారు ఇవాళ వాళ్ళు ఎట్లాంటి వైలెన్స్ చేస్తున్నారు అంటే అండ్ దీనికి ఇంకొకటి ఏం ప్రయత్నం చేస్తున్నారు అంటే రేపు మాకు అనుమానం ఉన్నది ఒక బీజేపీ కార్యకర్తను వాళ్ళే చంపేసి టిఆర్ఎస్ చేసింది అనే ఒక కుట్ర కూడా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు అని స్పష్టంగా కూడా మాకు ఇన్పుట్స్ వస్తున్నాయి ఇవాళ వాళ్ళు చేస్తున్న క్రమంలో కనబడుతున్నది ఇప్పుడు దాకా ప్రలోభాలు అవి అంటే ఓకే జరుగుతూనే ఉన్నాయి సింపతి ఫ్యాక్టర్ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మణ్ గారు మీతోనే మాట్లాడతాం 1 మినిట్ లో మాట్లాడతాం మీతో 1 మినిట్ లో మాట్లాడతాం లక్ష్మణ్ గారు 1 మినిట్ లో మాట్లాడతాం మీతో నరేంద్ర మోదీ గారు నాకు మాట్లాడివ్వండి నన్ను మాట్లాడివ్వండి నేను చెప్తాను వినండి నేను చెప్తాను వినండి 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 నేను కూడా మిమ్మల్ని అడ్డుపడగలుగుతా మీరు మాట్లాడేటప్పుడు 1 మినిట్ లో మాట్లాడతాను లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీరు చేసిన ఆరోపణలకు మీరు మాట్లాడండి మీరే మాట్లాడతారు కదా 1 మినిట్ లక్ష్మణ్ గారు లక్ష్మీనారాయణ గారు 1 మినిట్ లో మాట్లాడతాం మీతోటి లక్ష్మణ్ గారు సొంత ఛానల్ లో పోయి కూర్చొని మాట్లాడు లక్ష్మణ్ గారు ప్లీజ్ ప్లీజ్ ఇష్యూస్ లేలే మాట్లాడదాం మీరు వాటి మీద ఆ అంశాల మీద మీరు రియాక్ట్ ప్లీజ్ ప్లీజ్ నిజం బయట పడుతుంది భయపడుతుంది ప్లీజ్ లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు 1 మినిట్ లో మీరు రియాక్ట్ అవుతుందని చెప్పాను కదా ప్లీజ్ లక్ష్మణ్ గారు ఈటల రాజేందర్ రెడ్డి లక్ష్మణ్ గారు 1 మినిట్ లో మీతో మాట్లాడతాను ప్లీజ్ 1 మినిట్ లో మీతో మాట్లాడతాను